రెండు వేల పంతొమ్మిది జనవరి పదమూడు ఆదివారం రోజున సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషాలకు ఈరోజు సూర్యరాశి ధనుస్సు ఇంకా చంద్రరాశి మీనం ఈ రోజు తిది సప్తమి ముగింపు రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు ఆ తర్వాత అష్టమి ప్రారంభం ఈ రోజు శుభ సమయం ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు నక్షత్రం ఉత్తర పత్ర నక్షత్రం ముగింపు ఉదయం పదకొండు గంటల ఆరు నిమిషాలకు ఆ తర్వాత రేవతి నక్షత్రం ప్రారంభం ఈ రోజుకి మరుసటి రోజు అంటే జనవరి పద్నాలుగు సోమవారం రోజున భోగి పండుగ ఈ రోజున భోగి పళ్ళు చిన్న పిల్లలకు పోయడం ద్వారా వారి యొక్క దిష్టి దోషం ఇంకా నరదోషం అలాగే దుష్ట శక్తుల యొక్క ప్రభావం అనేది దూరం అవుతుంది అలాగే పిల్లలకు అందులోనూ ముఖ్యంగా పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలకు భోగి పళ్ళు పోయడం చాలా మంచిది కూడా భోగి పళ్ళలో మనము రేగుపళ్ళు నువ్వులు బియ్యం ఇంకా నాణాలు బంతి పువ్వులు చామంతి పువ్వులు కొన్ని శనికలను చేర్చి భోగి పళ్ళను పోస్తారు ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఈరోజు యమఖండం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఒక్క నిమిషాల వరకు ఈరోజు వజం రాత్రి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి తెల్లవారి ఒంటి గంట నలభై రెండు నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల తొమ్మిది నిమిషాల నుంచి సాయంత్రం సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాల వరకు తులారాశి తులారాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది అయితే ఒక విషయంలో మాత్రం మీరు ఎక్కువ దృష్టి పెట్టాలి అంటే అజాగ్రత్తగా మాత్రం అస్సలు ఉండకూడదు ముఖ్యంగా ఈరోజు మీరు అనవసరమైన విషయం పట్ల ఎక్కువ సమయాన్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం ద్వారా మీకు అవసరమైనటువంటి పనుల విషయంలో నిర్లక్ష్యం జరగవచ్చు అందుకే మీ ఉద్యోగపరమైనటువంటి బాధ్యతలలో ఏది ముఖ్యమైందో దాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి అలాగే ప్రతి పనిని కూడా ఈరోజు మీరు పూర్తిగా ముగించుకున్న తర్వాత మీ సంస్థ నుంచి బయటికి రండి అలాగే ఏ పనిని కూడా మీరు పెండింగ్లో ఉంచకండి ముఖ్యంగా ఈరోజు మీరు ఏదైనా పనిని పెండింగ్లో ఉంచితే మాత్రం దానిని పూర్తి చేసేటువంటి సందర్భంలో మీకు ఎన్నో సమస్యలు రావచ్చు సందేహాలు కూడా కలగవచ్చు మీ భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడుపుతారు అయితే మీ భాగస్వామి యొక్క అసంతృప్తి మీకు ఈరోజు కొంతమేర అసంతృప్తిని కలిగించుతుంది మీ కుటుంబ వ్యవహారాల పరంగా చాలా సంతోషంగా ఉంటారు ఇంకా మీ దగ్గర బంధుమిత్రులను ఈరోజు మీరు కలుసుకుంటారు అలాగే చాలా కాలం తర్వాత మీరు మీ దగ్గర బంధువులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి వాయిదా వేసుకుంటూ వస్తున్నటువంటి పనులన్నింటినీ పూర్తి చేస్తారు అలాగే మీరు భవిష్యత్తులో చేయవలసిన ప్రయాణాలకు సంబంధించి కూడా ఈరోజు మీరు ప్రణాళికలను చేసుకుంటారు అయితే ఈరోజు మీరు నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం న్యాయపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొనే ప్రమాదం ఉంది అందుకే ఈరోజు మీరు మీ డ్రైవింగ్ విషయంలో కానీ లేదా సామాజిక పరమైనటువంటి ఒక కార్యక్రమానికి సంబంధించిన విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈరోజు మీరు ఇంతకు ముందు కన్నా కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన అవసరాలను తీరుస్తారు అలాగే భవిష్యత్తులో అందులోనూ దీర్ఘకాలికంగా ప్రయోజనం కలిగించేటువంటి ఒక ముఖ్యమైన పనిని ఈరోజు మీరు చేయబోతున్నారు ఈరోజు మీరు మీరు చేసేటువంటి ముఖ్యమైనటువంటి పనులన్నింటికి ఇంకా మీ చేతిలో ఉన్నటువంటి ధనానికి సంబంధించి బేరేజ్ వేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా మీ దగ్గర ఉన్నటువంటి ధనం మీ అవసరాలకి సరిపోతుందా లేదా అలాగే భవిష్యత్తులో రాబోతున్నటువంటి ఖర్చులు ఇలాంటి ఆలోచనలను ఎక్కువగా చేయబోతున్నారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయటానికి ఈ రోజు చాలా అనుకూలమైన రోజు ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి